सरदार सरवाई पापनगर जय जोहार जय हो सरदार सरवाई पापनगर जय जोहार जय हो सरदार सरवाई पापनगर जय जोहार साइड सर हाँ जी अच्छा ये ना భారతదేశం స్వాతంత్రం వచ్చి విధాని వచ్చిన స్వాతంత్రాన్ని ప్రజలకు వంచడంలో దేశాన్ని నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కంటే ముందే Thank you.
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మహనీయుని యొక్క బహుజన మహనీయుని యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా ఈ దేశంలో స్వాతంత్రం కొంతమందికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఓట్లుగానే అగ్రకులాలు అనేటోళ్ళు అగ్రకుల పార్టీలు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీసీలకు సీట్లు ఇవ్వడంలో అవమానం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు వాట వచ్చేంత వరకు బహుజన సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఏదైతే ఏను గుర్తు పెట్టిందో ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తూ ఈ ప్రజలను విముక్తి చేసే వరకు ఆ రోజు ఖచ్చితంగా మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకు పెద్దలకు అందరు కూడా ధన్యవాదాలు.
జై సర్దార్ పాపన్న జై సర్దార్ పాపన్న జయంతి పురస్కరించుకొని ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ తరపున బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి మరి పాపన్న గౌడ్ గారికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది అదే విధంగా పాపన్న చరిత్రను తీసుకున్నట్లయితే పాపన్న మరి ఒక సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి బహుజన సింహంగా మనం చెప్పుకోవచ్చు ఆయన మరి మొఘలుల సామ్రాజ్యాన్ని విస్తరించకుండా అడ్డుకున్న గుణంగా పాపన్న గౌడ్గా మనము ఈరోజు చెప్పుకుంటా ఉన్నాము చరిత్ర మరి పాపన్న మహారాష్ట్రకు ఛత్రపతి శివాజీ ఏదైతే రాజుగా ఉన్నాడో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి గుణంగా మన సర్దార్ సర్వాయి పాపన్న ఒక రాజుగా గుర్తించలేకపోయారు మరి ఇది చాలా మరి చరిత్ర ఎవరైతే రాసిరో వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేమేమి చెప్తున్నామంటే సర్దార్ పాపన్న మరి బహుజనులందరినీ కూడంగా కూడగట్టి మరి బహుజన రాజస్థాపన కోసము ఆయన ఎంతో పోరాటం చేశాడు దాదాపుగా 20 కోట్లను అనుగుణంగా ఆక్రమించి పరిపాలన చేసినటువంటి ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను జై భీమ్.